దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో భైరవి ముద్ర కోసం తెలుసుకుందాం. భైరవ ముద్ర మాదిరిగానే రచయితకు రెండు చేతుల వేళ్ళు అన్నీ కలిపి ఉంచాలి, విడిగా ఉండకూడదు. కుడి చేతి వేళ్ళు ఈ విధంగా, ఎడం చేతి వేళ్ళు ఈ విధంగా, వేళ్లలో గ్యాప్ ఉంచకుండా ఉంచాలి. కుడి చేయి కింద ఉంటుంది, నాభి కింది భాగంలో, అదే దాని మీద ఎడం చేయి ఉంటుంది. దీన్ని భైరవి ముద్ర అంటారు. భైరవి అంటే పార్వతి, భైరవుడు అంటే శివుడు. ఈ భైరవ ముద్ర ఎక్కడ వేస్తే బాగా పనిచేస్తుంది మన దేశంలో అనుకుంటే, భారతదేశం రెండు భాగాల కింద అంటే పైభాగం ఉత్తరం, కింది భాగం దక్షిణం అనుకోవాలి. దక్షిణ భాగంలో ఇటువైపు ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ వైపు కానీ, బాంబే మహారాష్ట్ర సైడ్ కానీ, కర్ణాటక స్టేట్స్, ఈ విధంగా ఎడమ చేయి అరచేయి పైకి ఉండాలి. ఇది భైరవ ముద్ర. ఎందుకు ఇక్కడ ఇటువైపు భైరవి ముద్ర వేయాలి అంటే, ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో చాలా వేడి ఎక్కువ ఉండడం కానీ అటువంటివి జరుగుతాయి. కాకుండా ఇటు హిమాలయాల వైపు చల్లదనం ఎక్కువ ఉంటుంది, ఇటువైపు వెచ్చదనం ఎక్కువ ఉంటుంది కనుక భూమధ్యరేఖకి దగ్గరగా ఉంటాం కనుక దీనికి భైరవ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. అంటే బయట ఉన్న వెచ్చదనాన్ని మన శరీరం లోపల చల్లదనం తయారు చేసి దాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి భైరవ ముద్రలో ఉంది. ఇది తెలుసుకోవాలి. కొంతమందికి తెలియక కుడి చేయి పైన పెట్టి చేస్తారు. ఇక్కడ ఇటువైపు చేసే వాళ్ళంతా ఎడమ చేయి పైన, కుడి చేయి కింద ఉండి చేస్తే భైరవి ముద్ర అంటారు. దీనివల్ల శరీరంలో వెచ్చదనం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బాగుంటుంది, చంచలత్వం తగ్గుతుంది. భైరవ ముద్రలో కూడా చంచలత్వం ఎలా తగ్గుతుందో దీంట్లో కూడా చంచలం అంటే మనసు అటు ఇటు పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏ విధంగా ఉండాలి? పద్మాసనం, అర్ధ పద్మాసనం కానీ, సుఖాసనం కానీ, లేకపోతే సిద్ధాసన్, స్వస్తికాసన్, మంగళాసనం అంటారు, వజ్రాసనంలో కూర్చున్న ఈ విధంగా పెట్టుకొని కూర్చోవాలి. ఎడమ చేయి పైన ఉండాలి. వెచ్చదనాన్ని కంట్రోల్ చేసి శరీరం బయట ఉన్న వెచ్చదనాలతోటి ఆ శరీరం దానికి తగ్గట్టుగా తయారై ఉంటుంది. ఇది భైరవి ముద్రలో ఉన్న లాభాలు. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.